సతారా జిల్లా కరాడ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో నరసింహాపూర్ గ్రామంలో ఉన్న ఈ క్షేత్రం జ్వాల నరసింహ క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు ఒక గుహలో కొలువుదీరి ఉంటారు. మరి ఆ స్వామివారిని మనం కూడా దర్శించుకుందాం, పదండి. భారతదేశంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఆలయాల్లో నరసింహపూర్లోని జ్వాలా నరసింహాలయం ఒకటి. ఈ ఆలయం మహారాష్ట్రలో సాంగ్లీ జిల్లాలో ఉంది. మహారాష్ట్రలోని దేవాలయాల్లో జ్వాలా నరసింహస్వామి దేవాలయం ఒక మణిపూస. నరసింహపూర్ ఒక ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రం. కరాడ్ నుండి రోడ్డు మార్గాన ఈ ఆలయానికి చేరుకోవచ్చు. చుట్టూ పచ్చదనం, ప్రకృతి వాతావరణంలో ఈ ఆలయం కొలువై ఉంది. కృష్ణా నదీ తీరంలో కొలువై ఉన్న ఈ ఆలయం అతి పురాతనమైనదిగా ప్రసిద్ధి. ఈ ఆలయ ప్రాకారాలు ఇతర దేవాలయాలకు భిన్నంగా అగుపిస్తాయి. ఆలయ నిర్మాణం చూపరులను అబ్బురపరుస్తుంది. ఆలయ గోపురం అతి సుందరంగా కనిపిస్తుంది. నరసింహపూర్ గ్రామంలో వెలిసిన ఈ ఆలయం చిన్నదిగా అగుపించిన ఎంతో మహత్తు కలిగిన ఈ ఆలయానికి రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు విచ్చేస్తారు. కోరికలు నెరవేరిన తరువాత ఇక్కడికొచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఎంతో సువిశాలమైన మైదానంలో ప్రకృతి వాతావరణంలో ఉన్న ఈ అతి సుందర మనోహర దివ్య క్షేత్రం జ్వాలా నరసింహస్వామి క్షేత్రం. ఇంతటి మహిమాన్వితుడు జ్వాలా నరసింహుడిగా భక్తజన హృదయాల్లో భద్రమూర్తిగా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడు. ఆ స్వామివారి నిజరూప దర్శనాన్ని మనము దర్శిద్దాం, రండి. ఈ ఆలయాన్ని 1271వ సంవత్సరంలో దేవగిరిని పాలించిన రామ్దేవ్ యాదవ్ కృష్ణా నదీ తీరంలో నరసింహపూర్ గ్రామంలో మహారాష్ట్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన హేమాడ్ పంథీ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 1719-1902 మధ్యకాలంలో ఈ ఆలయానికి పెద్ద ఎత్తున కానుకలు వచ్చాయి. ఈ ప్రాంతాన్ని పాలించిన ఆదిల్ షా ఛత్రపతి శివాజీ కాలంలో, అలాగే పేష్వాల కాలంలో ఈ దేవాలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. ఈ ఆలయానికి సంబంధించిన ఒక దృష్టాంతం ప్రాచుర్యంలో ఉంది. నరసింహావతార కథ పరమానంద సుధా
కర్ణాటకకు అతి దగ్గరలో ఉన్న ఓ కుగ్రామంలో ఋషి శాపానికి గురైన అంధ దంపతులిరువురికి స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి, నేను నరసింహపూర్ గ్రామంలో కృష్ణానదిలో ఉన్నాను, భీమదేవరాజా సహకారంతో నన్ను బయటకు తీసి ప్రతిష్ఠించండి, మీకు అంధత్వ నిర్మూలన జరిగి శాప విముక్తులవుతారని చెప్పారట. అప్పుడు ఆ అంధ దంపతులిరువురు ఈ గ్రామానికి చేరుకుని కృష్ణానదిలో ఉన్న సాలగ్రామ మూల విరాట్టును అశ్వత్థ వృక్షం కింద ప్రతిష్ఠించారని స్థల పురాణం. జలంలో ఉన్నటువంటి స్వామి జ్వాలారూపంలో అంతే వెలుగుగా తనను తానుగా ఆవిష్కరించుకుని అంధ దంపతులకు చూపు అని వెలుగునిచ్చారు నరసింహస్వామి. ఏలదో ధర్మము నిలుపగ హరి దశరూపములను దాల్చెకదా నరసింహావతార కదా పరమానంద సుధా. భక్తులకు వినువెంటనే ప్రత్యక్షమయ్యే పరమాత్మ కనుక ఈయనను క్షిప్రప్రసాది అని పిలుస్తారు. ఈ వృత్తాంతం దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం జరిగినదిగా ఇక్కడి ప్రజలు చెబుతారు. పరమానంద సుధా. ఆలయం నుంచి ముందుకు నడిచి వచ్చి ఈ స్వరంగ మార్గం ద్వారా గర్భాలయంలోకి తేజోమూర్తి అయి ఆ జ్వాల నరసింహస్వామి మనకు దర్శనమిస్తాడు. ఇక్కడికి వచ్చిన భక్తులు తనివి తీరా దర్శించి తరిస్తూ ఉంటారు. మరి మనం కూడా ఆ స్వామివారిని చూసి తరిద్దామా? పదండి. జ్వాలా నరసింహస్వామిని సొరంగ మార్గం ద్వారా ప్రవేశించి దర్శించుకోవాలి. చతుర్వేదాలను విభాగం చేసిన వేదవ్యాసుడు సాక్షాత్తు నారాయణుని అవతారమే. ఆ పరబ్రహ్మనే కన్న తండ్రి పరాశర మహర్షి. పరాశర మహర్షుల వారికి స్వప్నంలో తన దివ్య సుందర విగ్రహంతో సాక్షాత్కరించి ఇక్కడ జ్వాలా నరసింహస్వామిగా ఫాలనేత్రాల ప్రభలతో లక్ష్మీ అమ్మవారి విభూతులతో భక్తుల పాలిటి వరదుడై మోక్షప్రదుడై ఆనంద ప్రదాయిని అయి కొలువై ఉన్నాడు ఈ జ్వాలా నరసింహస్వామి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. నరసింహస్వామి ఉగ్రస్వరూపుడు, హిరణ్యకశిపుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన వీరుడు. హిరణ్యకశిపుణ్ణి చంపడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని నమ్మకాన్ని నిలబెట్టడానికి శ్రీమన్నారాయణుడు నరసింహస్వామి రూపంలో అవతరించాడు. హిరణ్యకశిపుడేమీ ధర్మశాస్త్రం తెలియనివాడు కాదు, వేదాంతం అవపోసన పడ్డాడు. అయినా బ్రహ్మను గూర్చి తపస్సు చేసి మరణం ఉండరాదని వరం అడిగాడు. పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదని బ్రహ్మ చెప్పగా తనకు మనిషి చేతిలో కానీ దేవతల చేతిలో కానీ మరణం ఉండరాదని, పగలు రాత్రి ఇంట్లో బయట మరణం సంభవించకూడదని, ఆయుధాలు తనను ఏమీ చేయరాదని, ఆకాశంలో కానీ భూమిపై కానీ మరణించకూడదని ఇలా అనేక విషయాలను వరం అడుగుతాడు. సరేనంటాడు బ్రహ్మ. తానే దేహం అనుకున్నప్పుడు దాన్ని నిలుపుకోవడానికే ప్రయత్నిస్తారు, కాని సత్యం తెలుసుకోరు. అలాంటి వాడిని సంహరించడానికి వచ్చినవాడే నృసింహుడు. సగం మనిషి సగం సింహం రూపంలో పగలు రాత్రికి సంధికాలమైన సంధ్యా సమయంలో ఇంట్లో కాక బయట కాక ఇంటి గడప మీద నేల మీద కాక ఆకాశంలో కాక తన తొడల మీద పెట్టుకుని తన గోర్లని ఆయుధంగా చేసుకుని హిరణ్యకశిపుని సంహరించాడు నారసింహుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం.
జ్వాజ్వల్యమాన స్వరూపుడే, అన్ని వేపులా అగ్నికీలలు వ్యాపింపజేసిన వాడే, భీషణాకృతితో భద్రస్వరూపుడైన నృసింహుడు మృత్యువులకే మృత్యువు. ఇంతటి మహిమాన్వితుడు జ్వాలా నరసింహుడుగా భక్తజనుల హృదయాల్లో భద్రమూర్తిగా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడు. జ్వల్యమాన ప్రభా విగ్రహ దుష్టన కంచరాధీశ గర్వాపః. కృష్ణానదిలో కొలువై ఉన్న స్వామికి ఇందులోని జలంతోనే పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. అంతేకాదు నైవేద్యం కూడా ఈ జలంతోనే తయారు చేస్తారు. ఇక్కడ స్వామివారికి నిత్యం అభిషేకం, శ్రీ నృసింహ కవచ పఠనం, సహస్రనామ వచన పఠనం జరుగుతుంది. తరువాత అలంకరణ హారతి స్వామికి సమర్పించడం జరుగుతుంది. భక్తులు మనసారా హారతిని కళ్లకు అద్దుకోవడం జరుగుతుంది. త్రేతాయుగంలో ప్రహ్లాదుని అమేయమైన భక్తి పారవస్యంతో పులకరించిన హరి కలియుగంలో భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారమయ్యాడు. స్వామి కరుణించవా అంటూ వేడుకున్న వెంటనే అభయమిచ్చే స్వామి ఇక్కడ విశేష పూజల్ని అందుకుంటున్నారు. ఈ ఆలయంలో స్వామివారికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణం, తెప్పోత్సవం వైభవంగా జరుగుతాయి. నృసింహ జయంతిని పురస్కరించుకుని వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు, సేవాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పుడు దీనికి దగ్గరలో ఉన్నటువంటి రామేశ్వర క్షేత్ర దర్శనం చేసుకుందాం. రామపాదం సోకితే అపవిత్రం కూడా పవిత్రమై పుణ్యప్రదమవుతుంది. అటువంటి రామపాదం నడయాడిన దివ్య ప్రదేశం సాక్షాత్తు రామభక్త హనుమాన్ స్వహస్తాలతో తపోభంగం కావిస్తున్న కృష్ణవేణి నదిని అడ్డుకుని రెండు పాయలుగా ఆవిష్కరింపజేసిన కమనీయ సుందర ప్రదేశం ఈ రామేశ్వర క్షేత్రం. రామనామ మహత్వం, హనుమాన్ భక్తి తత్వం రెండు పాయలుగా విలసిల్లిన దివ్య క్షేత్రం ఈ రామేశ్వరం. ఈ రామేశ్వర క్షేత్రం సతారా జిల్లా కరాట్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసింహపూర్కు అతి దగ్గరలో ఉన్నటువంటి పరమ పవిత్ర పావన క్షేత్రం రామేశ్వర క్షేత్రం. పదండి, రామేశ్వర క్షేత్ర దర్శనం చేసుకుందాం. మనకు కనిపిస్తున్న ఆ ఆలయ గోపురమే రామేశ్వరాలయం ప్రాకారాలు. రామేశ్వరాలయం ప్రాకారాలు, మండపాలు చాలా విశాలమైనవి. ఆలయ గోపురం ఎంతో ముగ్ధ మనోహరంగా విరాజిల్లుతున్నది. ఆలయ ప్రాంగణం చాలా సువిశాలమైనది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఓ సుందర వనంలో విహరించామన్న అనుభూతి కలుగుతుంది. శివుని లీలా విశేషాలతో పునీతమవుతున్న రామేశ్వర దివ్య క్షేత్రం కృష్ణానదీమతల్లి ఒడ్డున అలరారుతున్నది. ప్రకృతి అందాలకు వేదికగా భాసిల్లుతున్న కృష్ణానది భక్తులకు, పర్యాటకులకు కావలసినంత మానసికానందాన్ని, ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేస్తోంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులంతా ముందుగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేస్తారు. నదీ స్నానం వల్ల పాపాలన్నీ పోయి సమస్త సుఖ సంతోషాలు సొంతమవుతాయి. కృష్ణానదీ తీరంలో వెలసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం ఈ శివాలయం. నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు ఇక్కడికి వచ్చి శివుణ్ణి అభిషేకించి పూజిస్తూ ఉంటారు. మనము ఆ శివుణ్ణి పూజించి అభిషేకిద్దాం. ఈ శివాలయానికి వెనుకనే ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు.
ఈ ఆంజనేయ స్వామికి ఒక విశిష్టమైన కథ ప్రచారంలో ఉంది. వనవాసంలో శ్రీరామచంద్రుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆ సమయంలో కృష్ణమ్మ శ్రీరాముడి తపస్సుకు భంగం కలుగుతుందన్న భావనతో ఆంజనేయ స్వామి రెండు చేతులతో కృష్ణమ్మ ఒరవడిని ఆపాడట. అప్పుడు కృష్ణమ్మ రెండు చేతుల పక్కన నుంచి ప్రవహించడం మొదలుపెట్టింది. ఆ దృశ్యాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి తన రెండు చేతులను అడ్డుపెట్టిన రీతిలో నిల్చున్న భారీ విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు. కృష్ణా తీరంలో కొలువై ఉన్న ఈ ఆలయానికి ఒక కథ ఉన్నది. ఒకసారి దాహార్తుడైన రాముడు నీటిని నోటిలో పోసుకోబోతుండగా అతడికి శివపూజ చేయాలని స్ఫురించింది. వెంటనే ఒక మట్టిలింగాన్ని తయారు చేసి షోడశోపచార పూజలతో శివుణ్ణి ఆరాధించాడు. శ్రీరాముడు ఆర్తుడై శ్రద్ధాపూర్వకంగా శివుణ్ణి ప్రార్థించి ఉచ్చస్వరంతో జయ జయనాదాలు చేస్తూ ప్రార్థించాడు. ఇది చూసి ప్రసన్నుడై శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. రాముడు శివుణ్ణి పలు విధాలుగా స్తుతించాడు. మీకు నాపై దయ ఉంటే ఈ ప్రపంచాన్ని పవిత్రం చేసి పరోపకారానికై మీరు ఇక్కడే నివాసం ఏర్పరచుకోండి అని కోరాడు. ఏవమస్తు అని శివుడు పలికాడు. అప్పటి నుండి రామేశ్వరుడనే పేరుతో శివలింగ రూపుడై అక్కడి భూమిపై వెలిశాడు. ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు. ఆ బోళా శంకరుడికి నమస్కరించి దర్శిద్దాం. ప్రధానాలయానికి ఎదురుగా నందీశ్వరుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. జయ కైలాస నివాస ప్రమథ గణాధీశ భూసురాచితమో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఇక్కడి రామేశ్వర మహాదేవుణ్ణి ఎవరైతే పూజిస్తారో రామేశ్వర క్షేత్రంలోని శివలింగంపై ఎవరైతే దివ్య గంగాజలాన్ని జల్లుతారో వారికి ముక్తి లభించి కైవల్య మోక్ష ప్రాప్తి కలుగుతుంది. గర్భాలయంలో పరమశివునికి వెనుక శ్రీరామచంద్రుడు కొలువై ఉన్నాడు. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే. సీతారామ లక్ష్మణ హనుమ సమేతంగా శ్రీరాముడు దర్శనమిస్తాడు. వచ్చిన భక్తులు స్వామివారికి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో దర్శించి తరిస్తారు. స్వామివారి ఆలయానికి సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆంజనేయ స్వామి తన రెండు చేతులతో కృష్ణమ్మ ప్రవాహాన్ని అడ్డుకుంటున్నటువంటి విగ్రహం, మనం కూడా ఆ స్వామివారిని దర్శించి తరిద్దాం. ఆంజనేయ స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. స్త్రీలు పురుషులు పిల్లలు స్వామివారిని దర్శించుకుని భక్తితో పూజిస్తారు. ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో శివుని అభిషేకించే సమయంలో కృష్ణానది పొంగి ప్రవహిస్తున్నది.